సీఎం జగనన్నకు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని అన్నకు రుణపడి ఉంటామని మనుబోలు మండల జడ్పీటీసీ చిట్టమూరు అనితమ్మ పేర్కొన్నారు. మనుబోలు సర్వేపల్లిని నెల్లూరులోనే అంతర్భాగం చేయడంతో ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేపల్లి నెల్లూరు జిల్లాలో కాక బాలాజీ జిల్లాలో కలిపి ఉంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని అన్నారు. ఎమ్మెల్యే కాకాని కృషితో సీఎం జగనన్నతో మాట్లాడి సర్వేపల్లిని నెల్లూరులో అంతర్భాగం చేయడం అభినందనీయమన్నారు. మన ప్రియతమ నాయకుడైన దివంగత రాజశేఖర రెడ్డి వారి తన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన సర్వేపల్లి నియోజకవర్గానికి గోవర్ధన్ రెడ్డి దొరకటం మనకు అదృష్టం. ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే మన గోవర్ధన్ అన్న మనకు ఎమ్మెల్యేగా దొరకటం మనకు ఎంతో దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను. మన నియోజకవర్గం బాలాజీ జిల్లాలోని కలిసి ఉంటే మనకి ఎన్నో కష్టాలు అనుభవించేవాళ్ళం. ప్రజల కష్టాలు మన కష్టాలుగా భావించి సర్వేపల్లిని బాలాజీ జిల్లాలో కాకుండా నెల్లూరు జిల్లాలోనే ఉంచడానికి గోవర్ధన్ అన్నగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచడం ఆయన చేసిన కృషి ఎంతో అభినందనీయం. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా వారి సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరిస్తూ మన నిత్యం అందుబాటులో ఉండటం మన గౌరవాన్ని గోవర్ధన్ అన్న గారికి మన నియోజకవర్గం ప్రజలందరికీ తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన మనుబోల్ గ్రామంలో పశువుల పొలంలో వెళ్ళడానికి రైతులు చాలా ఇబ్బందికరంగా కష్టంగా ఉంటే ఈ సమస్యను మన గౌరవ ఎమ్మెల్యే గారికి వినిపించుకున్న వెంటనే అధికారులతోనూ నాయకులతోనూ మాట్లాడి తన సొంత నిధులతో రహదారి ఏర్పాటు చేసి గ్రామ ప్రతి ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీటి కొరత లేకుండా చాలా సుభిక్షంగా చాలా సంతోషంగా అందరూ బ్రతుకుతున్నారంటే ప్రతి జీవం ఉన్న ప్రతి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి ఒకసారి కృతజ్ఞతలు తెలపాలి. ఆయనకి అందరూ రుణపడి ఉండాలి. కాబట్టి మా సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతిలో కలిపితే ప్రజా అధికారాలు ప్రజా అభివృద్ధి చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని మేమందరం కూడా అనుకున్నాము. మా జగనన్న దగ్గరికి మా ఎమ్మెల్యే సర్వేపల్లి ముద్దుబిడ్డ మా గోవర్ధన్ రెడ్డి పోయి జగనన్నకి విన్నపించుకున్నాగానే దాన్ని ఆలోచించి చాలా సుభిక్షంగా అందరి కోరికలు ఆలోచించి అందరి మంచి చెడ్డ తెలుసుకొని దీన్ని మళ్ళీ దగ్గరలో ఉన్న నెల్లూరులో కలిపితే.